ಭಾಗ್ಯವಂತರು ತೋಡ ಪ್ರಂದ್ಯ ಮಾಡುಡರೋತ ಗುರುಲೇ ನಿಬಾಂಧವಲ ಗೂಡರೋತ ಗೂಡರೋತ ಆದಾಯ ಮುಲೇಂದೇ ಅಪ್ಪು ದೀಚುಡರೋತ ಜಾರ ಚೋರಲ ಗೂಡಿ ಜನುಟರೋತ ಜನರೋತ ಯಾದಿ ಲಕ್ಷ್ಮಿ ಸರ ಬಂಡಿ ರೈತನ ಯವಿಂಕ ಜನ್ಮ ತಪ್ಪನು ಕಾಣಿ ಭೂಷಣ ವಿಕಾಸ ಶ್ರೀಧರ್ಮ ಪುರ್ಣಿವಾಸ ದುಷ್ಟ ಸಂವಾರ ನರಸಿಂಹ ನರಸಿಂಹ ದುರಿತ ದೂರ ಮೊದ್ದು ಅಂತೇ ಮೂತು ಅರ್ಥ ಜಪ್ತಿ ವದಿನ ನೀ ಕುಲಮು ನಾ ಕುಲ ಮಗ ಅದು ತಂದ మీరు చూస్తే కమ్మలు మేము చూస్తే ఎలమలం ఎలమల ఒక కమ్మలు ఒక గంట పొత్తు కలిసిలేదు ఈ పొత్తు ఇచ్చిలేదు అందరు కొట్టేది ఎండ ఎండ అందరికి అటువంటి ఎవరు దామ తీసేది నీళ్లు నీళ్లు కానీ అందరికి చలి పెట్టేది చలికాలం చలికాలం కులాలు అటువంటి ఎవరు పంచతత్వాలకి కులం లేదు కులం ఎక్కడంటావయ్యా మా ఇంటి పేరేమో ఎలమూలం కానీ మనము అంశము అంత జాతి ఒకటే కాకపోతే ఇంటి పేరు బట్టి కులం అంటున్నావు అంత మేనత్త కొడుకు మేనత్త కొడుకు మేనమ బిడ్డని మా ఇంటి పేరు కమ్మోళ్ళు అంతే కమ్మోళ్ళు కమ్మోళ్ళు అంటారు నేను అట్లా కమ్మరలేమో అనుకున్నా మేనత్త కొడుకు మేనమావ బిడ్డ నేను అది నా గాంధారి గోవదినమ్మా గాంధారి దేవి ఎన్ని నీతులు చెప్పిన ఎంత బోధించిన గానీ ఇంత బోధు నా మనసు వదిన
నీకన్నా చిన్న వయసు ఉన్నవాన్నే నన్ను గింత తిప్పలు పెడుతున్నావు అంటే ఇంకా నాకన్నా పెద్దలు ఎంత తిప్పలు పెడుతున్నావో గాంధారియా నన్నే గింత తిప్పలు పెడుతు నాకన్నా పెద్దలు నీకు ఎంత తిప్పలు పెట్టావో నీ సత్యం ఉందో లేదో నీ దగ్గర అంటే నా వయసు కంటే గొప్ప వాళ్ళు ప్రేమిస్తున్నావు నా మీద సత్యంగా లేవు లేవు సత్యం తోడు నీ తోడు స్వామి తోడు భూమి తోడు నాగలు వయ్యారం తోడు నేను పెట్టిన తిరుమల తోడు నేను ఏ అటువంటి మట్టి ఎత్తుకోమంటావా సత్యంగా నా మీద పడి ఉన్నావా అగ్గెత్తుకోమంటే అగ్గెత్తుకుంటా ఇప్పుడు నువ్వు ఏం చేయమంటే చెప్తావు నీకు ప్రేమ పిచ్చి పట్టింది ప్రేమ దెయ్యం పట్టింది పట్టుకొని చిన్న పిల్లలకి ఇంత కానీ చేస్తున్నావు అంటే మామూలు కాదు నువ్వు సత్యంగా ఉన్నావా నువ్వు సత్యంగా ఉంటే నేను ఒక ప్రణం కడతావు చచ్చిపోయిన మంచిది అంటావు నువ్వు నా మీద నెత్తి కొట్టుకు నేను ఒక ప్రణం కడతా ఈ ప్రణము ఇట్లా గెలిచినావు అనుకో అప్పుడు ఖచ్చితంగా నేను చూస్తా నా మీద ఒక ప్రమాణం పందెం పెట్టావా అవును ప్రమాణం చేయమంటావు చెప్పన్నా తొవ్వలో కాజీడి చెట్టు చేతు నిడిచి జీడి చెట్టు చేతులు ఇచ్చి చెట్టు ఎక్కాలి మండ మీద కాదు ఆకు మీద నిలబడి ఆకు మీద పోక పెట్టి పోక మీద సుది పెట్టి సుది మీద సిరుసు పెట్టి శ్రీ పాదం మీదకెత్తి చేతులు ఇచ్చేసి చప్పట్లు కొడితే అప్పుడు లగ్గమాడు చూస్తా చూస్తావు అవును అంటే ఇష్టం లేని భోజనం ఇసుముతో సమానం అంత ఇష్టం లేకుంటాను నేను లేదు నా మీద అటువంటి ఎవరు ఈ ప్రమాణం చెప్పావు అయ్యా ఒక ఆడపిల్ల అటువంటి చెట్టు ఎక్కడ తరం కాదు అవును చెట్టు ఎక్కి ఆకు మీద పోక పోక మీద సుది సూది మీద సిరుసు నన్ను లవ్ చేయాలంటే నన్ను పెళ్లి చేసుకోవాలంటే బట్టిగానేనా చెయ్యు నీ సైతే సత్యం ఉంటే నీ దగ్గర ధర్మం ఉంటే సత్యం ఉంటే గాలిలో కూడా నడుచుకుంటా పోవచ్చట ఈ ప్రమాణం నాతోటి కాదు అయితే అయితేనేమో కాదా నీతో కాదా కాకుంటే నా ఇంటికి పోతా దండా కాకుంటే ఇంటికి పోతా
మరి చేస్తే జైలు లేకుండా వెళ్ళిపోతాను. అయితే ఈ ప్రమాణం చేస్తేనే పెళ్లి చేసుకుంటా. అవును చూస్తా చూస్తావు. అవును చూస్తాను ఎట్లనే పెళ్లి చేసుకుంటాడు. బాలరాజా అవును నా సత్యం మీద నా ధర్మం మీద నీకు చూపిస్తాను. ఇదే చెట్టు కింద అట్టమని నొప్పుచో. అవును నేను చేస్తాను. ఆ చెయ్యు. గాంధారి దేవి శివుని మోరాన ఒట్టిన శివ గాంధారి దేవి చిగ విడిచి శివుని చప్పట్లు కొట్టంగా చూసిండు బాలరాజు. అబ్బాబ్బాబ్బా దీని సత్య మంత్రం పాడుగా గింత నా మీద నేను ఏమనుకున్నా ఇంద్ర మందిని ప్రేమించేది అనుకున్నా కాదు. ఇంత సత్య మంత్రాలు ఈ చిన్న వయసులో కూడా నన్ను ప్రేమించి కూడా ఇంత సత్యంతో చేతులుడిచి చెట్టెక్కి చెట్టెక్కి మండ మీద గల ఆకు మీద నిలబడి ఆకు మీద పోక పెట్టి పోక మీద సూది పెట్టి సూది మీద సిరిసి పెట్టి చేతులుడిచి చప్పట్లు కొట్టింది. చప్పట్లు కొట్టిన గాంధారి చెట్టు దిగి నన్ను నచ్చిందని ఒక కట్టుమంట నన్ను బొరికేస్తుంది. ఇక్కడ ఉన్నదానికన్నా ఉరికిందే మేలు తండా ఉన్నదానికన్నా ఉరికిందే మేలు. ఆ జుట్టు ఊరెడుతుంది బంది జుట్టు ఆ లికలిక ఆడుతుంది. ఆ కాసగడ్డి మనం కలిగి ఉరుకుతుండు కదా రో బాలరాజు. బాలరాజు ఉరకంగా గాంధారి అటువంటి ఎవరు మా మరిదే ఉన్నాడు చెట్టు కింద అన్నది. ప్రమాణం చేస్తే చెట్టు ఎక్కడ దిగి నాలుగు దిక్కుల వచ్చింది. అవును మరి పక్కకే లేడు లేడు ఎక్కడ పోయానో ఈ బాలరాజుని చెప్పి చూదు మానుకుండా చూస్తే అవును అటువంటి ఎవరు అడవిలో కలిగి ఉరుకుతాడు. అవును.